हेलो फ्रेंड्स, नेने रोजु मश्रूम कर्री चेस्तुन्नानु। मुंदुगा दानी कावाल्सिन पदार्थालु चेप्तुन्नानु। अवि एंटंटे उल्लिपाय मुक्कलु, क्याप्सिकम मुक्कलु, मश्रूम्स, टमाटा गुज्जु, इदि कोत्तिमीर, साल्ट्, गरम मसाला, कारम, जीरा। इप्पुडु वंडे विधानं एलागो चूस्तां। ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి అయిన తర్వాత జీరా వేసుకోవాలి। ఈ జీరా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। కొంచెం బాగా వేగించుకొని కొంచెం సాల్ట్ వేస్తే ఆయిల్ తక్కువైనా కూడా ఉల్లిపాయ మంచిగా వేగిపోద్ది। ఉల్లిపాయ వేసేటప్పటికి ఉల్లిపాయలో కొంచెం మనకు వాటర్ అనేది వచ్చింది కదా, అందుకని కొంచెం ఉల్లిపాయ వేయించుకున్నాను। ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను, అలాగే కొంచెం పసుపు, ఇప్పుడు క్యాప్సికం వేస్తాం। నూనె తక్కువ వేసినా కూడా మనకి ఉల్లిపాయలో క్యాప్సికంలో వాటర్ వచ్చింది కాబట్టి మంచిగా ఉడికిపోయింది। మష్రూమ్ కూడా వేసేసాము, ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ కూడా వేసుకుందాం, కొంచెం బాయిల్ అవ్వాలి। ఇంకొంచెం మూత పెట్టేసి కాసేపు ఉడికించుకుందాం, ఒక పది నిమిషాలు। పది నిమిషాలు అక్కర్లేదు, తొందరగా ఉడికిపోయింది, కొంచెం సేపు మూత పెడతాం। మంచిగా ఉడికిపోయింది, మనం వేసిన ఉప్పు సరిపోతుంది, కొంచెం కారం వేస్తాను। కొంచెం గరం మసాలా, ఇది బాదం అన్న జీడిపప్పు పౌడర్ చేసి ఉంచుకున్నాను, కొంచెం థిక్ వచ్చిద్దని ఒక స్పూను। అయిపోయిందండి, మంచిగా ఉడికిపోయింది కర్రీ, చాలా బాగుంది। కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నా, ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం। మష్రూమ్ కర్రీ రెడీ।